వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కలిసి ఇవాళ రాజమండ్రిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని సుమారుగా 10:30 దగ్గర నుంచి 2:30 3 గంటల దాకా కూడా సుదీర్ఘంగా చాలా విషయాల మీద చర్చించుకోవడం జరిగింది దీనిలో కొన్ని అంశాలు చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం ఈ ముందుకు రావడం జరిగింది ప్రధానమైన అంశం ఏమిటంటే ఇంతకు ముందు ప్రభుత్వాలు అంటే తెలుగుదేశం పార్టీ పరిపాలించిన కాలంలో కాపుల్ని అణిచివేసేటటువంటి కార్యక్రమాలు చేశారు ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కాపు వితిరేక కార్యకలాపాలు అనేక చేసి కాపు వితిరేక పార్టీగా ముద్రపడింది దానికి ప్రధానమైనటువంటి కారణాలు రెండు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా మేము డిస్కస్ కూడా చేశాం ఒకటి దివంగత వంగవీటి మోహన్ రంగా గారి హత్య రెండు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసినటువంటి విధానం దానికి తోడు మన ముద్దగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని అణిచివేయటం కోసం ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుసరించినటువంటి విధానం ముద్దగడ పద్మనాభం గారిని కొట్టడం వారి భార్యను తిట్టడం వారి కుమారుల్ని వేధించడం వారిని జైల్లో పెట్టినట్టుగా ఒక సెల్లో పెట్టి వేధించినటువంటి కార్యక్రమాలు ఈ విధంగా కాపు వితిరేక ప్రభుత్వాలుగా గుర్తింపబడినటువంటి తెలుగుదేశం కన్నా ఈ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాపుల్ని పెద్ద పీట వేయటమే కాకుండా గౌరవప్రదంగా చూసుకునేటటువంటి పరిస్థితిని ఇవాళ 3.5 సంవత్సరాల కాలంలో కల్పించడం జరిగింది ఈ విషయాన్ని ప్రతి కాపు సోదరుడికి చేరవేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ మేము అందరం కూడా సమావేశమయ్యాం ప్రతి కాపు ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి కాపు తెలగ బలిజ ఒంటరి కులాల వారు ఎవరైనా సరే ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఇందాక మీరు చెప్పారు 26 మంది శాసనసభ్యులు ఎన్ని కాబడ్డారు ముగ్గురు పార్లమెంటు సభ్యులు ఉన్నారు ఐదుగురు శాసనమండ సభ్యులు ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు అదే విధంగా మేయర్లు ఉన్నారు ఇంతమందికి గుర్తింపు ఇవ్వటమే కాకుండా ఎప్పుడైతే అణగారిపోతున్నటువంటి కొన్ని కుటుంబాలను ఆదుకోవాలని చాలా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి విధానం ఇందాక చెప్పారు 26,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం డిపిటీలో కానీ నాన్ డిపిటీలో కానీ కాపు సోదరులకు ఇచ్చింది చాలామంది అంటారు ఏమని ఏమండి మాకే ఇచ్చారా కాపులకే కడవాళ్ళకి అందరికి ఇచ్చారు కదా అని ఏ అప్పుడు ఎందుకు వెళ్ళే తెలుగుదేశం అందరూ బాగుండాలి అందులో కాపులు కూడా బాగుండాలని భావించేటటువంటి కులం కాపు కులం అందువల్ల అందరికీ ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు కూడా పెద్ద పీట ఇంతకు ముందు ఎప్పుడు ఇవ్వనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కాపు నేస్తమైతేనేంటి మరొకటైతేనేంటి ఇచ్చినటువంటి ఘనత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా మేము చర్చించుకున్నాం అదే విషయాన్ని వాడవాడల కాపులు ఉన్నటువంటి కాపు సమాజానికి తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో మేము కంకణబద్ధులమై ఉన్నామని కూడా మనవి చేస్తున్నాం ఇంకొక విషయం చాలామంది అడుగుతారు ఏమండి ఇదంతా ఏదో పవన్ కళ్యాణ్ గారి కోసమే పెట్టారని కానే కాదు కాకపోతే ఒక్క విషయం మాత్రం మేము చర్చించుకున్నాం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారి ధోరణి మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి తీరు దానిలో అందరినీ దూషించడంతో పాటుగా కాపు శాసనసభ్యుల్ని దూషించినటువంటి విధానాన్ని ముక్త కంఠంతో ఈ కాపు సమావేశం తీవ్రంగా ఖండించింది ఇది రాజకీయాల్లో పనికిరాదు ఒక విధంగా చెప్పాలంటే మా అందరికి అనిపించింది ఏమిటంటే రాజకీయాల్లో పనికొచ్చేటటువంటి వ్యక్తి ఈ భాష వాడు నేను సీఎం సీఎం అని
అనుకుంటున్నటువంటి వ్యక్తి. లేదా ఆయన అనుకుంటలేదని నేను అనుకోవట్లేదు. ఆయన ఏమో చంద్రబాబు సీఎం సీఎం అని అనుకుంటున్నాళ్ళే. కానీ కాపుల్లో కొందరు యువకులు మాకు సీఎం కావాలి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారే. అలాంటి పవన్ కళ్యాణ్ ఇంత నీచంగా దిగజారి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఆయన రాజకీయాలకు అనర్హుడు అని ఆయనంతా ఆయనే చెప్పుకున్నటువంటి సందర్భం. అంతేకాదు ఒక విషయాన్ని చాలా కూలంకషంగా డిస్కస్ చేశాం. అదేమిటంటే వంగవీటి మోహన్ రంగా గారి మరణం ఆయన మాట్లాడుతూ మొన్న కొత్త భాష్యం చెప్పాడు. ఆశ్చర్యకరమైనటువంటి భాష్యం చెప్పాడు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య జరిగినప్పుడు మేమందరం బాధితులం. మమ్మల్ని అందరినీ కేసుల్లో పెట్టారు. అప్పుడు మేము కుర్రవాళ్ళం. మా మీద కేసులుంటే తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం తీసేసింది. అనేక కేసులు వేల మంది మీద కేసులు పెట్టారు. అలాంటి వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరుగుతుందని తెలిసి ఆయన కూడా నన్ను స్టేట్ చంపబోతుందని తెలిసి కాపులు ప్రతి గ్రామం నుంచి వెళ్ళు ఎందుకు కాపలా కాయలేకపోయారు? ఇది దీనికి కాపులు కూడా బాధ్యత వహించాలి అని చెప్పారు. చెప్పిన గంటకే వంగవీటి మోహన్ రంగారావు గారి దారుణ హత్యకు ప్రధాన కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు చేతులకి వెళ్ళి ఆయనతో పూలమాల తీసుకొని ఆయనతో కలిసిపడి అంత దుర్మార్గం ఇది. ఈ దుర్మార్గాన్ని కూడా కాపు సమాజం గుర్తించాలి. మేమందరం కూడా ఖండిస్తున్నామని కూడా మనం చేస్తాం. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. ముద్దగడ పద్మనాభం గారి ఎపిసోడ్ అప్పుడు మా మీద అనేక మంది మీద కేసులు పెట్టిగో కొత్త సత్యనారాయణ గారి నా మీద ఆయన మీద అందరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందరి మీద ఇదిగో మన కన్నబాబు అందరి మీద కేసులు పెట్టారు. అందరి మీద ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మెల్యేస్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద కానీ అనేక మంది కార్యకర్తలు కాపు కార్యకర్తల మీద కానీ ఎవరైతే పళ్ళెం పిచ్చుకుని కొట్టారు అందరి మీద కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ కూడా నేను మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క కలం పట్టుతో అవన్నీ తీసేశారు. దీనికి కారణం ఎవరైనా అడుగుతా ఉన్నా. కాపుల్ని వేధించినటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వాలు, కాపులకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. ముఖ్యంగా కాపు సోదరులు గమనించాలని మనం చేస్తున్నాం. ఇవాళ చాలా చిత్రమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాపు సమాజాన్ని అంతా తీసుకుపోయి కాపులకు శత్రువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టాలనే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉన్నది. మీ అందరికీ తెలుసు, అది మేము మొట్టమొదటి నుంచి చెప్పాం. ఇది ప్యాకేజీగా జరుగుతూ ఉంది. చివరికి పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయడు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటం కోసమే పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారని మేము చెప్తే నమ్మలా? మొన్న ముసుగుపోయిందిగా, అందరూ నమ్మారుగా. నేను మనవి చేస్తున్నాం, మేమందరం మనవి చేస్తున్నాం, కాపు సోదరులారా నమ్మండి. ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కోసం కాదు ప్రయత్నం, అవుతాడులే తర్వాత విషయం. కేవలం చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయటం కోసమే ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. దీనికి కాపులు ఎవరు సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం లేదు అనేది ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం.